రామచంద్రాపురం అనే ఒక గ్రామంలో సుజాత అనే ఒక పేద మహిళ ఉండేది ఆమెకి ఒక కూతురు కూడా ఉండేది ఆమె పేరు చిన్ని సుజాత చాలా బలహీనంగా ఉండేది ఎక్కడికైనా పనికి వెళ్లినా తాను పని చెయ్యలేకపోతుండేది ఒకరోజు ఇంట్లో తినడానికి ఏమీ లేకపోవడంతో కూతురు దగ్గరికి వచ్చి ఇలా అంటుంది అమ్మా చిన్ని ఇంట్లో తినడానికి ఏమీ లేవు అసలే నువ్వు ఆకలికి తట్టుకోలేవు నేను ఎవరైనా పనిస్తారేమో కనుక్కుంటాను ఇస్తాను అంటే ముందు డబ్బులు కొన్ని ఇవ్వమని అడుగుతాను వాళ్ళిచ్చిన డబ్బుతో తినడానికి తీసుకొస్తాను కొంచెం ఆలస్యమైనా నేనొచ్చే వరకు కొంచెం ఓపిక పట్టుతల్లి అని అంటుంది సరే అమ్మా నేను నిన్ను ఏమీ ఇబ్బంది పెట్టను అయినా అమ్మా అసలు నీ ఒంట్లోనే బాగోలేదు కదా నువ్వెందుకమ్మా వెళ్ళడం నేను వెళ్ళి ఎవరినైనా పని అడిగి చేస్తాను నువ్విప్పుడు ఉన్న ఈ పరిస్థితుల్లో వెళ్ళడం అంత మంచిది కాదని నాకనిపిస్తోంది తప్పదు తల్లి కనీసం కన్నందుకైనా నీ బాగోగులు నేను చూసుకోవాలి కదా అని అంటుంది సరే అమ్మా నేను కూడా నీతో పాటు వస్తాను నువ్వో నేను ఇద్దరం పని కోసం అడుగుదాం ఎవరికో ఒకరికి పని దొరికినా మంచిదే కదా ఒకవేళ అదృష్టం బావుం ఇద్దరికీ దొరికితే ఇంకా మంచిది కదా అని అంటుంది సుజాత కూడా చిన్ని మాటలు ఒప్పుకుని ఇద్దరూ కలిసి పని గురించి అడగడానికి వెళ్తారు కొంత దూరం వెళ్లిన తర్వాత ఒక ఇంటి దగ్గర ఆగుతారు సుజాత చిన్నిని తీసుకుని ఆ ఇంట్లోకి వెళ్ళి వెమలక్క వెమలక్క అని అరుస్తుంటే కొంతసేపటికి విమల బయటికి వస్తుంది ఏంటి సుజాత ఇందాక నుంచి అలా అరుస్తున్నావు ఏమైంది అక్క మీ పొలం కోతకొచ్చిందని తెలిసింది ఎలాగైనా నీకు కూలివాళ్ల అవసరం ఉంటది కదా పనికి మమ్మల్ని కూడా పిలువు అని చెప్పడానికి వచ్చాను అని అంటుంది బుద్ధి ఉన్నాడెవడైనా నిన్ను పనికి పిలుస్తాడా చెప్పు పోయినసారి ఇలాగే పనికి వస్తాను డబ్బుల ఉందని బ్రతిమాలితే నాకు నీ అవసరం లేకున్నా కూడా ఊరికనే డబ్బులిస్తే ఏమనుకుంటావో అని పనికి తీసుకెళ్లాను దానికే నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు ఆ రోజు నిన్ను ఆస్పత్రిలో చూపించడానికే నాకు చాలా డబ్బులు ఖర్చయ్యాయి నిన్ను తీసుకెళ్లడమే దండగా అనుకుంటే పైగా నీకైన ఆస్పత్రి ఖర్చులు నాకే ఇక వెళ్ళి వెళ్ళు నీకు పనికి వచ్చి పడిపోయే ఓపిక ఉన్నా నిన్ను ఆస్పత్రికి తీసుకెళ్లే లేదు నీ ఇప్పుడేంటి వంత అయిపోయిందా మా నెత్తిన రుదడానికి నీ కూతుర్ని తీసుకొచ్చావా హీమకి ఎన్ని సేవలు చేయాల్సి వస్తుందో అని అంటుంది విమల అన్ని మాటలు అనేసరికి ఇద్దరు తల్లి కూతుళ్లు ఎంతో బాధపడుతూ ఇంటికి వెళ్లేసరికి అక్కడ అప్పులిచ్చే సుబ్బన్న ఇంటి ముందు కూర్చుని ఉంటాడు సుజాతను చూడగానే సుబ్బన్న దగ్గరికి వచ్చి అబా వచ్చావా చెలమా నీకోసం ఎదురు చూస్తున్నాను రారా నా డబ్బులు ఈరోజు ఇస్తానన్నావు కదా అవి తీసుకెళ్దామని వచ్చాను డబ్బులెక్కడున్నాయి నీ దగ్గర ఉన్నాయా ఇంట్లో ఉన్నాయా అని తొందరపడుతుంటాడు సుబ్బన్న డబ్బుల కోసం సుబ్బన్న నేను ఈరోజు ఎలాగైనా డబ్బులు చేద్దామనుకున్నాను కాని అవ్వలేదన్నా ఎలాగైనా చేసి ఇంకో మూడు నెలల్లో నీ డబ్బులు నీకిచ్చేస్తా అన్నా అని అంటుంది నీకు ఎలా చెప్తే ఎందుకు వింటావు అప్పు తీసుకున్న మీ ఆయన బాగానే పోయాడు ఆయనకు అప్పిచ్చినందుకు నేను కూడా పోయేలా ఉన్నాను నిన్ను అడిగి అడిగి రోజు నుంచి ఈ ఇంటిని జప్తు చేసుకుంటున్నాను నువ్వు ఇచ్చిన రోజు ఇంటిని తిరిగి నెక్కిస్తాను అప్పటి వరకు నువ్వు ఇంట్లోకి వచ్చే పానే లేదు అని అంటూ సుజాతను ఇంట్లోనుంచి గేట్ దగ్గర గెంటేస్తాడు కింద పడినా తల్లి దగ్గరికి వెళ్లి చిన్ని ఇలా అంటుంది అమ్మా తగిలిందా అమ్మా నువ్వు ఇంటి గురించి నా గురించి ఏం బాధపడకమ్మా నువ్వు ఎక్కడ ఉంటే అదే నా ఇల్లు మన దగ్గర డబ్బులున్నప్పుడు ఇంటిని తిరిగి మనం తీసుకుందాం అప్పటి వరకు ఏ చెట్టు కిందనే ఉందామమ్మా అని అంటుంది కొంత దూరంలో సుజాతకి ఒక మామిడి చెట్టు కనిపిస్తుంది అక్కడికి వెళ్ళి అమ్మా చిన్ని ఈ రోజు నుంచి ఇదే మన ఇల్లు అని అంటుంది ఆ నుంచి సుజాత తన కూతురితో కలిసి అదే మామిడి చెట్టు కింద ఉంటుంది చిన్ని రోజూ పక్కనే ఉన్న నదికి నీటి కోసం వెళ్లి వచ్చినప్పుడు కొన్ని నీటిని చెట్టుకి కూడా పోస్తూ ఉండేది అలా కొన్ని రోజులు గడుస్తాయి ఒకరోజు చెట్టు కింద శుభ్రం చేస్తున్న సుజాతతో చెట్టు మాట్లాడుతూ ఇలా అంటుంది సుజాత నీ కూతురి రోజు నదిలో పారుతున్న స్వచ్ఛమైన నీటిని క్రమం తప్పకుండా నాకు పోసి నన్ను స్వచ్ఛమైన చెట్టుగా మార్చింది నేను ఇంత స్వచ్ఛమైన దారిణి అవ్వడం వల్ల నా చెట్టుకు కాసే పండు సాధారణ మామిడి పండులాగా కాకుండా బంగారంలా ఉంటాయి అంటే నాకు కాసే మామిడి పళ్ళు స్వచ్ఛమైన బంగారం అన్నమాట దానికి కారణం మీరు కాబట్టి నా మీద పూర్తి హక్కు మీకే ఉంటుంది మీరు వాటిని తెంపుకొని అమ్ముకొని నా పక్కనే ఒక అందమైన ఇల్లు కట్టుకొని సంతోషంగా ఉండండి అని అంటుంది ఆ రోజు నుంచి బంగారు మామిడి పళ్లను తెంపి అమ్మి చాలా డబ్బులు సంపాదిస్తారు మామిడి చెట్టు చెప్పినట్టుగానే ఒక పక్కనే ఒక అందమైన ఇంటిని నిర్మించుకుని బ్రతుకుతుంటారు ఒక ఊరిలో రాజయ్య సూరమ్మ అని పేద దంపతులు ఉండేవాళ్ళు వాళ్ళకి ఒక అమ్మాయి కూడా ఉండేది ఆమె పేరు గీత గీత తల్లిదండ్రుల చాటు బిడ్డ ఎప్పుడు కూడా అమ్మా నాన్న విడిచి ఉండేది కాదు ఒకరోజు సూరమ్మ రాజయ్యతో ఇలా అంటుంది ఏమండి మనం కౌలుకు తీసుకుని చేసిన పొలం కూడా ఈసారి పంట సరిగ్గా పండలేదు మన సొంత పొలం సంగతి తెలిసిందే కదా అదొకసారి పంట మంచిగానే పండిందని మురిసే అంతటి సేపట్లోనే తరువాత రెండు మూడు పంటలు నాశనం అవుతాయి మన బ్రతుకులు ఎప్పుడో ఏంటో మన జీవితాలు అంటే సగానికి పైగా ఈ పేదరికంలోనే గడిచిపోయాయి ఇంకా మనం ఇప్పుడు చేసేది కానీ చూసేది కానీ ఏమీ లేదు కాని మన అమ్మాయి గీత ఇంకా చిన్నపిల్ల ఇంకా లోకం కూడా తెలియదు మనం పేదరికాన్ని మన అమ్మాయి మీద కూడా రుద్దుతామేమో అని భయమేస్తుందండి మనం ఎలాగైనా డబ్బు సంపాదించక తప్పదు దాని చదువు దాని జీవితం మన పేదరికం వల్ల మన చేతకాని తలం వల్ల నాకు ఇష్టం లేదండి అని అంటుంది అందుకు రాజయ్య చూడు సూరమ్మ నాకు మాత్రం దాని జీవితం నాశనం చేయాలని ఉంటుందా చెప్పు నాకు కూడా మన కూతురు గీతని రాజకుమారిలా చూసుకోవాలని విలాసవంతమైన జీవితం ఇవ్వాలని ఆడుకోవడానికి రకరకాల బొమ్మలు చదువు చెప్పడానికి ఎంతో మేధావులైన వాళ్ళతో చదువు చెప్పించాలని నాకు కూడా ఉంటుంది కానీ ఏం చేద్దాం చెప్పు మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాడు కదా ఏం చెయ్యాలో మనకున్న దాంట్లో ఎలా చెయ్యాలో అని ఆలోచిద్దాం అని అంటాడు అలా కొన్ని రోజులు గడిచిపోతాయి డబ్బులు సంపాదించాలి తమ కూతుర్ని మంచిగా చూసుకోవాలని ఆశతో పొద్దు మాపు అనే తేడా లేకుండా ఎప్పుడు ఎక్కడ పని దొరికితే అక్కడ పని చేస్తూనే ఉండేవాళ్ళు అలా కొన్ని రోజులు గడిచిపోతాయి తల్లిదండ్రులు ఇంట్లో ఉన్న సమయం చూసి గీత అక్కడికొస్తుంది అమ్మా గీత ఏమైందమ్మా అలా దిగులుగా ఉన్నావు ఒంట్లో బాగాలేదా అన్నం తిన్నావా తల్లి అని అడుగుతుంది సూరమ్మ అదే అమ్మా నేను ఇన్ని రోజులుగా బాధపడేది నేను అన్నం తిన్నానో లేదో అసలు నా ఒంట్లో బాగుందో లేదో కూడా తెలుసుకోలేనంత అయిపోతున్నారు మీరు రోజు రోజుకి ఎప్పుడు పోతున్నారో ఎప్పుడు వస్తున్నారో కూడా తెలియడం లేదు ఎప్పుడు చూసినా హడావడి గందరగోళమే తప్ప ఒక్కరోజు కూడా మీరు నాతో లేరు అసలు మీరు నాతో ఒక అరగంట సేపు అయినా కూర్చొని మాట్లాడి ఎన్ని రోజులవుతుందో తెలుసా అని ఏడుస్తూ అడుగుతుంది గీత ఏది చేసినా నీకోసమే కదా తల్లి నీ బాగు కోసమే కదా మేమిలా కష్టపడితేనే డబ్బులొస్తాయి అప్పుడు నిన్ను మంచిగా చూసుకోవచ్చు అలా అనే కదా మేమింతలా కష్టపడేది అని అంటాడు రాజయ్య ఏంది నాన్న నా కోసం ఇలా రాత్రి పగలోనే తేడా లేకుండా పని పని అంటూ ఇంట్లో ఉన్న కూతుర్ని పట్టించుకోకపోవడమా నా అంటే డబ్బులతోనే సంతోషం రాదు నాన్న మనం బ్రతకడానికి డబ్బు కావాలి అంతే అని అంటుంది గీత కూతురు తమని ఎంతలా ప్రేమిస్తుందో దూరంగా ఉంటే ఎంతలా బాధపడుతుందో అర్థమైన రాజయ్య ఇలా అంటాడు అమ్మా గీత ఈ నుంచి మేము నీతోనే ఉంటాము ఇలా రోజులు తరబడి పనులు చేసి డబ్బులు సంపాదించకుండా నీతో కూడా సమయం గడుపుతాము మనకి పూట గడిచే అంత డబ్బులు సంపాదిస్తాము సరేనా తల్లి నా బంగారు కదు యాడోకమ్మా అని అంటూ గీతని ఓదారుస్తాడు అలా కొన్ని రోజులు గడిచిపోతాయి ఒకరోజు రాజయ్య మిత్రుడైన శివ రాజయ్య ఇంటికి వస్తాడు ఏరా శివ చాలా రోజులైందిరా నిన్ను కలిసి ఏంటి ఏదో పని మీదొచ్చినట్టున్నావు అని అంటాడు అందుకు శివ ఆ పనంటే నీకు ఉపయోగపడే పనేరా నేను ఈ మధ్య ఒక ఉద్యోగంలో చేరాను విత్తనాలమ్మే ఉద్యోగం ఇవి చాలా మంచి మామిడి జాతి విత్తనాలు మీరు ఒక రెండు సంవత్సరాలు చెట్లను జాగ్రత్తగా పెంచగలిగితే చాలు తర్వాత అవి కాపు కాసి మీ రెండు సంవత్సరాల పెట్టుబడిని ఒక్క కాపుతో తీర్చేస్తాయి నీకిలాంటివి ఉపయోగపడతాయని తీసుకొచ్చాను కాకపోతే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది నువ్వు కొంటానంటే కబురు పెట్టు అని చెప్పి వెళ్ళిపోతాడు శివ మాటలు విన్న తరువాత రాజయ్య సూరమ్మ ఆలోచనలో పడిపోతారు అప్పుడు సూరమ్మ ఏం ఆలోచిస్తున్నారండి మీ స్నేహితుడే కదా అతను చెప్పింది నాకు నమ్మకమే అనిపిస్తుంది ఎలాగో మనకి పంట సరిగ్గా పండని పొలం ఉంది కదా అందులోనే మామిడి తోట వేద్దాం ఎలాగోలా రెండు సంవత్సరాలు కళ్ళు మూసుకొని కష్టపడితే తరువాత మనకి ఇక ఏ కష్టమూ ఉండదు కదా అని అంటుంది అందుకు రాజయ్య సరేలే సూరమ్మ ఒకేసారి చాలా విత్తనాలు తెచ్చి వేస్తాను అసలే మరికొన్ని రోజులలో ధరలు మళ్ళీ పెరుగుతాయని చెప్పాడు కదా అని ఇంట్లో రాజయ్య సూరమ్మ కష్టపడి దాచుకున్న డబ్బునంతా తీసుకెళ్లడంతో పాటు తన ఇంటి కాగితాలు కూడా తీసుకెళ్లి విత్తనాలు పట్టుకొస్తాడు వస్తు వస్తు కూతురు కోసమని మామిడికాయలు పట్టుకొస్తాడు రాజయ్య వాళ్ళ పొలంలో మొత్తం మామిడి విత్తనాలు పెడతారు ఇంటికొచ్చేసరికి గీత తినేసిన మామిడికాయ టెంకని భూమిలో నాటుతూ ఉంటుంది అది చూసిన సూరమ్మ ఏం చేస్తున్నావని అడగగా గీత ఇలా సమాధానం చెప్తుంది మీరు పెద్దవాళ్ళు కాబట్టి అలా పొలంలో చాలా చెట్లు పెట్టారు నేను చిన్నపిల్లని కాబట్టి నా కోసం ఒక చెట్టు పెంచాలనుకుంటున్నాను అని అంటుంది అలా రెండు సంవత్సరాలు గడిచిపోయినా తోటలోని చెట్లు మొక్కలుగానే ఉంటాయి అది చూసిన రాజయ్య సూరమ్మలు మోసపోయారని తెలుస్తుంది ఇంటికి రాగానే గీత ఇలా అంటుంది నాన్నా ఎందుకు నాన్నా ఎప్పుడూ తోట దగ్గరికి తీసుకెళ్ళవు నేను పెట్టిన చెట్టు చూడు ఎంత పెరిగిందో ఈ వేసవికాలంలో కాయలు కూడా కాస్తది అని అంటుంది రాజయ్య ఇంట్లో ఉన్న డబ్బులతో పాటు విత్తనాలు కొనడానికని ఇంటిని కూడా తాకట్టు పెట్టానని బాధతో ఆలోచిస్తూ చనిపోతాడు అది చూసిన సూరమ్మ తట్టుకోలేకపోతుంది చాలా విషాదకరమైన రోజుల్ని గడుపుతారు అలా కొన్ని రోజులు గడిచిపోతాయి రాజయ్య పంట మొత్తం నాశనమైపోతుంది గీత పెట్టిన చెట్టుకు మాత్రం రోజూ రెండు మూడు కాయలు కాస్తుంటాయి గీత రోజు కాసిన కాయల్ని తీసుకెళ్లి నిలువుగా ముక్కలుగా కోసి కొంచెం ఉప్పు కారం పెట్టి రైల్వే స్టేషన్కి తీసుకెళ్లి అమ్మడం మొదలు రెండు మూడు మామిడికాయలతోనే పూట గడపడానికి సరిపోయే డబ్బులు వస్తుండేవి కొన్ని రోజుల తర్వాత మార్కెట్లో మామిడికాయలు కొని వాటిని ముక్కలుగా కోసి అమ్మేవాళ్ళు అలా కొన్ని డబ్బులు సంపాదించుకునేవాళ్ళు అలా కొన్ని రోజులలో ఊరి పెద్దయిన సుందర్ తోటలోని పండ్లు కొని వాటిని ముక్కలుగా చేసి అమ్ముతూ ఉండేది గీత భర్త చనిపోయినప్పటి నుంచి సూరమ్మ బాధపడుతూనే ఉండేది కూతురు కష్టపడటం చూడలేని సూరమ్మ కూతురికి తోడుగా వెళ్తూ ఉండేది మామిడి కాయలు ఒకవైపు వెళ్తే గీత ఇంకొక వైపు వెళ్ళి అమ్ముతుండేది అలా డబ్బులు సంపాదించడం మొదలు పెట్టారు తల్లి కూతుళ్ళు